చెప్పరా. ఎట్లున్నావే? అలానే ఉన్నా. అవునా? నీ ఫోటో పంపే. ఎందుకురా, సంబంధాలు చూస్తున్నావా? ఏం లేదే, నేను చూడాలనుకున్నప్పుడు ఉండాలి కదా. సరే కానీ ఫోటో పంపిస్తా, రాగి పైసలు పంపిస్తా. పైసలా? నన్ను లంచంతో కొనలేవు రోల్. నేనేమైనా సూరిగాడిని అనుకుంటున్నావా? వాడి చెల్లెల్ని అంటే వాడికన్నా తోపు అన్నట్టు. అమ్మతో మాట్లాడావా? లేదే. అమ్మకి కిడ్నీ ప్రాబ్లం రా, డయాలసిస్ చేయాలంటున్నారు డాక్టర్స్. ఇన్సూరెన్స్ ఫుల్ కవరేజ్ చేయదంట. సేవింగ్స్ మొత్తం పాడేసాంరా, మస్తు ఇబ్బంది అవుతుంది నాకు. ఒక మెసేజ్ లేదు, ఒక వాట్సాప్ లేదు, ఒక కాల్ లేదు. అమెరికాలో నేను ఎప్పుడు పంపించేస్తున్నారా? ఒక్కోబే, నాకు జాబ్ వచ్చింది. మంత్లీ 100,000 రూపాయలు వస్తుందా? మంత్లీ 100,000 వస్తాయా? ఒరే బావా, నువ్వు గుర్తొచ్చి ప్రతిసారి ఇంటికి వచ్చానే ఉంటాము, కానీ పాపం అమ్మకే ఇంట్లో. నానా, అదేమీ లేదురా, జస్ట్ చిన్నదే. అమ్మా, నీకు పైసలు దాచుకోవడం రాదు, బాధలు మాత్రం బాగానే దాచుకుంటున్నావే. నాకంతా తెచ్చే. ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కదా, నేను ఇస్తే నీకేమన్నా ప్రాబ్లమా? మనకి బడ్జెట్ ఉంటేనే బాధలు పోతాయి. ఇండియాలో లేబర్ పని చేయాలంటే ఇజ్జత్ పోతుందని మనం వెనక ముందు ఆలోచిస్తాం. దాన్నే ఇడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ప్రతి పనికి ఇజ్జత్ ఇస్తారు. పైగా నా దరిద్రం పోనీకి రూపాయలు సరిపో, డాలర్లు కావాలి. ఇప్పుడు వచ్చే డాలర్లు డయాలసిస్కి ఓకే. ఫస్ట్ టైం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపించింది, భరించే కష్టాన్ని మాత్రమే ఇచ్చినందుకు. మరి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే? అప్పుడు క్లారిటీ వచ్చింది, బరాబర్ క్లారిటీ వచ్చింది. బతికితే ఈయన్నే బతకాలి. నీ పరిస్థితి ఈమెయిల్లో చదివాను. డిగ్రీ లేదు, F1 లేదు, ఇంకా ఏముంది? మీకు లాయర్ డిగ్రీ ఉంది కదా సార్, అడ్వైస్ అని ఎట్లా అడిగారు కదా సార్. ఎట్లయినా నేను US లో ఉండిపోవాలి, మా అమ్మకి మంచిగా లేదు సార్. గ్రీన్ కార్డ్ వస్తే ఇక్కడ ఉండిపోవచ్చు, నీ పే పెరుగుతుంది, నీకు లోన్స్ వస్తాయి, ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. గ్రీన్ కార్డ్ రావాలంటే ఎవరైనా US సిటిజన్ని పెళ్లి చేసుకోవాలి. డబ్బులు ఇస్తే పెళ్లి చేసేసుకుని ఆ ప్రాసెసింగ్ అయినాక డివర్స్ ఇచ్చేవాళ్ళు దొరుకుతారు. ఎంత అయితే సార్? ఎంత కాదన్నా, ఒక 5 లక్షల దాకా ఖర్చు ఉంటుంది సార్. గన్ని పైసలు ఉంటే అమెరికా దాకా ఎందుకు వస్తా సార్? అమీర్పేటలోనే టిఫిన్ సెంటర్ పెట్టుకుంటా కదా. సూరి, US బోరింగ్ పంప్ లాంటిది, ముందు మనం నీళ్లు పోస్తేనే తర్వాత మనకు నీళ్ళు వస్తాయి. హాయ్ డాడ్. హాయ్ మా అమ్మాయి. సిటించి పొందా సార్, పెళ్ళిడికి వచ్చినట్టుంది. పైసలు ఇస్తే పెళ్లి మండపం అద్దెకు దొరుకుతుంది, కానీ పెళ్లి కూతురు దొరకడం చాలా కష్టం. తీరా దొరికినాక లైఫ్ లాంగ్ వదలకుంటే ఇంకా కష్టం. పైసలు ఇష్టపడే ఆడది US లో ఎన్నైనా దొరుకుతుంది, కానీ మోసం చేయని ఆడది ఎక్కడ దొరుకుతుందో ఏందో.